వెల్కమ్ బ్యాక్ టు బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను సో వచ్చేసాండి బ్యాక్ వచ్చేసాం సో వారు షఫీ అని ఫ్రీజ్ చేసాం ఆ చాలా సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసేటువంటి షఫియా కాదా యంగ్ విలన్ షఫియా కాదా చూద్దాం లెట్స్ రివీల్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ ఇట్ షఫియే మాకు ఎంత సందర సగం మీకు ఎందుకంటే క్లూ ఇచ్చారు కదా మీ ఇద్దరికి వెడ్డింగ్ గిఫ్ట్ నాకు తెలియ వెళ్ళిపోయినా నాకు నా సగం మీకు ఇచ్చేస్తున్నా మళ్ళీ ఓకే బాగుంది ఇదే బాగుందా సరే ఏదైనా ఒక మంచి సీన్ ఎందుకంటే రవి ఎంత మంచి యాక్టరో మాకు అందరికీ తెలుసు ఎందుకంటే బిగినింగ్ స్టేజ్ లోనే చూసాను తన ప్యాషన్ తెలుసు అండ్ సీరియల్స్ అందరూ చూస్తారో చూడరు మరి నాకు తెలియదు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక ఛానల్ లో వస్తుంది ప్రైమ్ టైమ్ స్లాట్స్ అవి ఇవి కొంచెం మిస్ అయిన అయి ఉండొచ్చు రవి యొక్క గొప్పతనాన్ని చాటి ఆ రోజు మేమందరం పిచ్చి పిచ్చిగా నచ్చేస్తావు చూసాం ఆ సీన్ గుర్తుందా ఆ సీన్ యాక్చువల్ గా ఆదిత్య గారు ఏదైనా స్పాంటేనియస్ గా చేయండి అన్నారు అంటే నేను చేస్తే అది కాదు నార్మల్ గా ఉంది స్పాంటే లవ్ ఇది కాదు స్పాంటేనియస్ గా అంటే అప్పుడు చేశాను ఒకసారి రవికి డబుల్ తో ఆల్ గా హ్యాండిక్యాప్ ఓకే డ్రెస్ సహకరించకపోయినా అప్పుడు చేస్తుంది ఓకే అప్పటిదప్పుడు అండి వితౌట్ ఎనీ యునో రిహార్సల్స్ వితౌట్ ఎనీథింగ్ అంటే ఏం ఇస్తారో తెలీదు జడ్జెస్ చేసేయాలంటే అది కూడా కాదు అందరూ చేస్తున్నారు ఏం వెరైటీ ఉంది సరే ఇది మార్చేస్తానండి ఏదైనా మీ ఇష్టం చెప్పండి అప్పుడు ఆదిత్య గారు ఇచ్చారు దీన్ని నెగిటివ్ గా చెయ్యి అంటే అమ్మాయికి ప్రపోజ్ చేసింది సరే నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇన్నాళ్ళు లవ్ చేసావు బాగానే ఉంది ఏం చేయాలి లవ్ చేసావు కరెక్ట్ ఏం చేయాలి అయితే తిరిగావు తిరిగితే పెళ్లి చేసుకోవాలా రూల్ ఏమైనా ఉందా చాలా మంది అమ్మాయిలు తిరుగుతారు నీ నెంబర్ అని తెలుసా ఏడుపు వస్తుందా ఇలా చాలా మంది ఏడ్చారు మీ అందరి గురించి పట్టించుకుంటే నాకు వర్కౌట్ కాదు నాకు అసలే టైం లేదు వేరే మీటింగ్ ఉంది నువ్వు అనుకునే ఏ ఆఫీస్ మీటింగ్ కాదు ఇవన్నీ ఆఫీసులో పనిచేస్తున్నావు అని చెప్పడానికి ఓకే పోలీసులు చెప్తా ఏమని చెప్తావు ఒళ్ళు కొవ్వెక్కి లవ్వు లవ్వు అని తిరిగి ఏమని నిన్నే తిడతారు ఓ నీకు ఎలా చెప్పాలి కొద్ది రోజుల్లో చచ్చిపోతానని నీకు ఎలా చెప్పాలి చెప్పలేను చెప్పలేను నీ మనసు విరిచేయడం ఒకటే రక్షణ మార్గం నేను చచ్చిపోతున్నానని చెప్తే వదలలేను కావాలి చచ్చిపోయినా పర్వాలేదు అంటావు ఇదొక్కటే కరెక్ట్ నువ్వేనా హ్యాపీ రవి యు ఆర్ ది బెస్
Fantastic. You are the best. Always. Yeah. Fantastic. Thank you. Second round, Lakwila. Yeah. Second round is bumper chance. Okay, there are two celebrities. What do you think? Two shades. అప్పుడే షాడీస్ లా కనిపించాడు, దాని తర్వాత ఎంత సెన్సిటివ్ లవర్ బాయ్ కదా, అలా రెండు ఉంటారు, ఇద్దరిని గుర్తుపట్టాలి. ఓకే, ఇద్దరు పేర్లు కరెక్ట్ గా చెప్తే 25,000. ఓకే, షల్ వి డు ఇట్? యా, షల్ వి ప్లే ద గేమ్? యా, బంప్ ఛాన్స్ ప్లీజ్. అనుష్క హలో, చాలా టాలెంట్ ఉపయోగించి నిఖిత ఒక అమ్మాయి. నిఖిత సంబరంలో హీరో. అదే మొన్న త్రిష, నిఖిత త్రిష, నిఖిత త్రిష, షరా పైన త్రిష, అనుష్క కాదమ్మా, త్రిష త్రిష. నిఖిత అంటే సంబరం సినిమాలో హీరోయిన్. మన నమో వెంకటేశ్వరరావు బాబా అంటది. సరోజ సినిమాలో ఐటమ్ అంటే ఆమె బాబా. దాంట్లో కూడా చేసింది కదా, లారెన్స్ ఉంటాడు. మాస్ మాస్ సెకండ్ హీరోయిన్. డాన్ 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 సెకండ్ హీరోయిన్. సో నిఖిత అండ్ త్రిష. త్రిష షూర్? హాఫ్ కరెక్ట్ అయితే హాఫ్ హాఫ్ కరెక్ట్ అయితే ఇస్తారా? అలా ఏమి ఉండదు, రెండు కరెక్ట్ చెప్పాలి. నిఖిత కింద నిఖిత. ఓకే, నిఖిత పైన త్రిష పక్క, పైన త్రిష పక్క పక్క. సరే, ఏదోటి షో వచ్చే మీద మాట్లాడేం చాలు. మూడు రౌండ్లు ఆడితే ఏదో ఒక రౌండ్ మీ సొంత అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ గెలిచేశారు 25. ఇది ఆడినా 25, ఇది ఓడినా 25 వాళ్ళకి. మన ఫ్యాన్స్ ఓకే, ఏదో మీతో వచ్చి కలిసి ఆడడం చాలు. ఇందులో పార్టిసిపేట్ చేసినాక అబ్బా. సరే, అక్కడ నిఖిత అండ్ త్రిష, త్రిష అంటున్నారండి. సో నిఖిత త్రిష ఉన్నారా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. పోనీ మీకు వేరే వాళ్ళు కనిపిస్తే మీరు ఎస్ఎంఎస్ చేయండి, జీజేస్ పై సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585కి ఎస్ఎంఎస్ చేయండి. బికాజ్ 25,000 నేను 25,000 ఒక చిన్న ఎస్ఎంఎస్ కొడితే వస్తాయంటే మీరు ఎలా మిస్ కొడతారు చెప్పండి, వెంటనే ఎస్ఎంఎస్ చేయండి మరి. సో నిఖిత త్రిష ఉందా చెక్ చేద్దామా? ముందుగా నిఖిత ఉందా లేదా చూద్దాం. యా, సో అంతేనా, ఇంకా వేరే ఛాన్స్ లేదు. నిఖిత ఉంటుంది అంతేనా? చా, ముందుగా నిఖిత చెక్ చేద్దాం ఉందో లేదా. బంపర్ ఛాన్స్ ప్లీజ్. నిఖిత. ఓకే, యా నిఖిత ఇస్ దేర్. యా, వెరీ గుడ్. మరి త్రిష, త్రిష ఉందా లేదా తెలుసుకోవడానికంటే ముందు ఒక బ్రేక్. యా, మార్క్స్ సస్పెన్స్. ఆడియన్స్ ఇద్దరు డిఫరెంట్ స్టైల్ చెప్పాలి. ఇప్పుడు పాత కాలం స్టార్స్ అయ్యారు అనుకోండి మీ ఇద్దరు, అంటే ఓ గోల్డెన్ ఏరాకి వెళ్ళిపోండి. ఒక అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ ఏరాకి వెళ్ళిపోండి. మరీ చిన్నప్పటి నుంచి లక్ష్మీ సి వాజ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఓల్డ్ అమితాబ్ బచ్చన్. ఆయన ఏం జూలియట్ రోమియో నా నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు, కనపట్లేదా నీ ముందున్నాను. హాయ్ బేబీ, ఐ లవ్ యూ. యూ నో వాట్ జిమ్మీ మాక్రోన్ హీ సెడ్ వన్స్, హావ్ నో అటాచ్మెంట్స్, హావ్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కెనాట్ వాక్ అవుట్ ఆన్ ఎ 30 సెకండ్ ఫ్లాట్ ఇఫ్ యు స్పాట్ ద హీట్ అరౌండ్ ద కార్నర్. హూ వాస్ యువర్ ఫస్ట్ క్రష్ అండి? మై ఇంగ్లీష్ టీచర్. ఎర్ర బాల అసలు చూడండి, ఎర్రగత్తి అసలు అనిపించట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకని ఇంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను? నువ్వు నేను షూటింగ్ త్వరలో యుఎస్ఏ లో జరిగింది. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janaule08@gmail.com కు మెయిల్ చేయగలరు. అమెరికా.